అట్లాగే దీనిలో కూడా ఉండుంటే మాత్రం చాలా మంచిది. ఎనీ టైమ్ ఎనీ సోర్స్ ఎనీ లైట్ యూ టేక్ ద బెస్ట్ ఫోటో. థ్యాంక్ యూ వెరీ మచ్. మన భూపాల్ కుమార్ గారు గుడికి వెళ్ళారు, గుడి నుంచి వచ్చేసే టైం చెప్పండి సార్, వైడ్ అవుట్ కాల్ వస్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మొబైల్లో ఎప్పుడైతే ప్రపంచం అంతా వచ్చేసిందో నాకు అన్నీ వచ్చేసి అనే భావనలో ఉన్నారు అందరూ. అవునా, చాలా చోట్ల నాకు అన్నీ వచ్చేసి అనే భావన. మంచి క్షణాల్లో కొన్ని క్షణాల్లో కెనాల్ వర్క్షాప్ స్టార్ట్ అవుతుంది. ఈ కంపెనీ 80 సంవత్సరాలైందండి. టోక్యో జపాన్లో స్థాపించి ప్రపంచంలోనే వ్యాక్టీట్ లాగా తీసిపోయే వ్యాక్టీ కంపెనీ కెనాల్ చాలామందికి ఇది తెలియని విషయం అండి. అలాగే ఈ చిత్రంలో చిలుక ఎంత అందంగా ఉంటుందో కెనాల్లో ఫోటో తీస్తే అంత అందంగా అప్డేట్ వస్తుందండి. ఇంత కంపెనీలో రావని మీరు అనుకోవద్దు. పోస్ట్ ప్రొడక్షన్ చేస్తేనే కానీ ఫోటో లుక్ తెలియదండి కస్టమర్కి. కెనాల్లో యాక్టర్ మొత్తం ఏంటంటే ఫోటో తీసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేసినా చేయకపోయినా కూడా మోనేటర్లో కస్టమర్కి నచ్చేలాగా ఫోటో ఉంటుందండి. ఈ కెనాల్ ప్రత్యేకత అండి. చిత్రం ఒక చిన్న చూడండి, మన కళ ముందు నుంచి ఎక్కడికి ఎక్కిపోయినా మనం చూస్తూనే ఉంటాం. అలా ఈ కెనాల్లో ఫోటో తీస్తే అలా కస్టమర్ చూస్తూనే ఉంటాడండి. ఒక ఫోటోగ్రాఫర్కి పేరు రావాలంటే కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో 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 యాభై అడుగులు అందరికీ క్లియర్గా వినిపిస్తుందండి. ఓకే, సో ఎప్పుడైతే ప్రపంచం మొత్తం మన చేతుల్లోకి వచ్చిందో అన్నీ మనకు తెలిసే అనే భావనలో కొన్ని చోట్ల వర్క్షాప్స్కి రావట్లేదు. బట్ థ్యాంక్ గాడ్ ఈరోజు ఒక్క చైర్ కూడా ఖాళీ లేకుండా అంతా ఫిల్ అయిపోయింది. అందుకనే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మనందరం ముందుగా ఒక్కసారి ఎనర్జెటిక్గా స్టార్ట్ చేద్దామా వర్క్షాప్ని. మనకి ఎనర్జీ రావాలి అంటే మనం వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్గా ఉన్నందుకు, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనే జానర్లో మనం వర్క్ చేస్తున్నందుకు ఒక్కసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఫోటోగ్రఫీలో జానర్స్ ఉన్నాయి. జానర్స్ అంటే విభాగాలు, ఫ్యాషన్, అడ్వర్టైజింగ్, వైల్డ్ లైఫ్, ఇండస్ట్రియల్, ఆర్కిటెక్చర్, ఇలా చాలా. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనేది కూడా ఒక జోనర్, ఒక విభాగం. ఇది ఎంత టఫెస్ట్ జోనర్ అంటే మిగతా అన్ని విభాగాలు కలిపితే ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. ఒక ప్రొడక్ట్ ఫోటోగ్రాఫర్ చేసే వర్క్ని, ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ చేసే వర్క్ని, ఒక ఆర్కిటెక్చరల్ ఫోటోగ్రాఫర్ చేసే వర్క్ని వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో మనం చేస్తూ ఉన్నాం. అవునా, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఎక్కడో చెట్టు చాటు నుండి పులిని ఎలాగైతే తీస్తాడో, మనం ఎక్కడో 72 లెన్స్ వేసుకుని పిల్లర్ అనగల తాగుని ఎక్కడో మంచి
మంచి ఎక్స్ప్రెషన్ ఎక్కడో ఉంటుందని చూస్తున్నాము. అలాగే ఒక ప్రొడక్ట్ ఫోటోగ్రాఫర్ వాచ్, రింగ్, జ్యువెలరీ, లైటింగ్స్ వేసి, మ్యాక్రో లెన్సెస్ వాటి ఎలాంటి వర్క్ చేస్తారో, మనం కూడా ఎంగేజ్మెంట్ రింగ్ షూట్ చేసేటప్పుడు ఇలాంటి టైంలో మనం కూడా ఆ కైండ్ ఆఫ్ ఫోటోగ్రఫీ చేస్తాం. ఒక ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ మోడల్ తీసుకొచ్చి లైట్ ప్లేస్ చేసి, లైట్ మెజర్ చేసి ఎలా అయితే ఫొటోస్ తీస్తారో, మనం కొద్దిగా తక్కువ పర్ఫెక్షన్ తో ఆల్మోస్ట్ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ కూడా చేస్తాం. వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఇన్ని జోనర్స్ మిక్స్ అయ్యాయి కాబట్టి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనేది అంత చిన్న విషయం కాదు, అంత ఈజీ జోనర్ కాదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. చాలా టఫెస్ట్ జోనర్లో మీరు వర్క్ చేస్తున్నారు, అందుకనే మీరందరూ మనకి మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్గా ఉన్నది. ఇంకొకసారి గట్టిగట్లా ఓకే, సీజన్ అయిపోయింది, 2 నెలలు అయిపోతుంది, ఇంకొక డిసెంబర్ వెళ్ళిపోతే మళ్ళీ సీజన్ స్టార్ట్. అవునా, నవంబర్ డిసెంబర్ ఇంకొక 2 నెలల టైం ఉంది. ఓకే, ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా షుగర్ ఫ్యాక్టరీ ఉందండి? షుగర్ ఫ్యాక్టరీస్ ఎలా పనిచేస్తాయో మీకు తెలుసా అండి? చెరుకు వచ్చే టైంలో సీజన్ అంటారు, సీజన్లో క్రషర్స్ పనిచేస్తూ ఉంటాయి, షుగర్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అన్సీజన్లో షుగర్ ఫ్యాక్టరీస్ ఏం చేస్తారో తెలుసా అండి? షుగర్ ఫ్యాక్టరీలో కొత్త మిషనరీస్ ఏమొచ్చినాయి, కొత్త టెక్నాలజీస్ ఏమొచ్చినాయి, అలాగే ఉన్న మిషన్స్ని సర్వీసింగ్ చేసుకుంటారు, కొత్త మిషనరీస్ ఏమైనా ఉంటాయో తెప్పించుకుంటారు, వాటి మీద ట్రైనింగ్ తీసుకుంటారు, నెక్స్ట్ సీజన్కి రెడీగా ఉంటారు. లాస్ట్ ఇయర్ ఒక 100 మెట్రిక్ టన్స్ చేసిన కంపెనీ నెక్స్ట్ సీజన్కి 1500 మెట్రిక్ టన్స్ కెపాసిటీ చేయాలి అంటే ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలి, కొత్తగా టెక్నాలజీస్ ఏమొచ్చినాయి, వాటి మీద ట్రైనింగ్ తీసుకుంటారు, వాటిని నేర్చుకుంటారు, నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఆ కంపెనీ యొక్క సామర్థ్యాన్ని పెంచుతారు. అవునా, అలాగే మనం కూడా అన్సీజన్లో ఏం చేయాలండి? ఇట్స్ టైమ్ ఫర్ లెర్నింగ్. ఇది మనం నేర్చుకోవడానికి ఒక సమయం, సీజన్లో మనకు ఒక టైం కూడా ఉండదు. రాత్రి ఏ టైంకి వస్తాం, తెల్లవారుజామునే మళ్ళీ వెళ్ళిపోతాం. అవునా, మనకి నేర్చుకునే టైం ఉండదు. ఈ అన్సీజన్ అనేది మనం నేర్చుకోవడానికి మంచి టైం, అందుకనే వర్క్షాప్స్ బాగా జరుగుతున్నాయి. ఎక్కడ వర్క్షాప్ జరిగినా కూడా వెళ్ళండి, అటెండ్ అవ్వండి, ఓపెన్గా మాట్లాడండి, క్యూఎండి కంపల్సరీ, ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వండి. ఓకే, సో మనం ఈ అన్సీజన్లో ఈ వర్క్షాప్కి నేర్చుకోవడానికి వచ్చాము. ఈరోజు మనం వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ట్రెండింగ్స్ ఎలా ఉన్నాయి, కొత్త కొత్త ట్రెండ్స్ ఏమున్నాయి మీకు తెలియకపోవచ్చు, నెక్స్ట్ సీజన్లో మీ క్లయింట్ అడగవచ్చు. మీ క్లయింట్ అడిగినప్పుడు మీరు నాకు తెలియదు అని అన్నారనుకోండి, యాజ్ ఏ ప్రొఫెషనల్ మనం తలదించుకోవాల్సిన పరిస్థితి. వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ట్రెండ్స్ ఏమున్నాయి, ఈ కాలం వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్గా మీరు నిలదొక్కుకోవాలన్నా, మీ చుట్టూరు ఉన్న వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలన్నా, వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ట్రెండ్స్ ఏమున్నాయి, వాటిని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి మా కెనాన్ కెమెరాస్ ఎలా యూజ్ అవుతాయి, నేచురల్ స్కిన్ టోన్స్ని క్యాప్చర్ చేసే, న్యాచురల్గా రెండరింగ్, కలర్ రెండరింగ్ చేసే కెనాన్ కెమెరాస్లో ఉన్న అడ్వాన్స్డ్ ఫీచర్స్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత వస్తాయి అంటే సన్ ఆల్రెడీ సెట్ అయిపోయింది, హొరైజన్ లైన్ అంటారు, హొరైజన్ లైన్ దాటేసిన తర్వాత మనకి స్కైలో ఆ కలర్స్ వస్తాయి, అంత వైబ్రెంట్ కలర్స్. అప్పటికే 536 అంటే కొద్దిగా చీకటి పడిపోద్దు కదా. నేను ఈ ఫ్రేమ్లో సబ్జెక్ట్ మీదకి లైట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎనీబడి గెస్? సబ్జెక్ట్ మీద లైట్ ఉంది కదండి, ఎక్కడి నుంచి వచ్చింది లైట్? ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్న ప్లేస్లో గ్రౌండ్ కానీ వెనకాల ఉన్న చెట్లు కానీ అన్ని డార్క్ ఉన్నా ఓన్లీ సబ్జెక్ట్ మీద లైట్ ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది? వాటర్లో ఉన్న లైటే రిఫ్లెక్ట్ అయ్యి ఫేస్ మీద వెళ్ళింది అంటారా? ఓకే, ఇక్కడ ఒక లైట్ మ్యాన్ ఫ్లాష్ పట్టుకుని ఉంచున్నాడు, ఇక్కడ ఫ్లాష్ లైట్ పట్టుకుని ఫ్లాష్ మ్యాన్ ఉంచున్నాడు, వాళ్ళిద్దరినీ ఫోటోషాప్లో తీసేది. లైట్ నా మీద ఏదైనా కేసేస్తారా? తెర వెనకాల మనం ఏం చేస్తున్నాం అనేది నోబడీ కేర్స్. అవుట్పుట్ ఆఫ్ ద మ్యాటర్, మీరు అవుట్పుట్ ఏమిస్తున్నారు అనేది కదా. ఈ ఫోటోలో ఇక్కడ ఒక లైట్ మ్యాన్, ఇక్కడ ఒక లైట్ మ్యాన్ ఫ్లాష్ పట్టుకుని ఉన్నారు, కంటిన్యూస్ లైట్ కదా ఫ్లాష్. ఫ్లాష్ మనం క్లిక్ చేసిన తర్వాత కదా ఫైర్ అవుతుంది, అవునా? కానీ మనం ఫోకస్ అవ్వాలంటే సబ్జెక్ట్ మీద లైట్ ఉండాలిగా. 5:36 ఆ టైంలో, బిట్వీన్ 5:30 to 6, నేను బ్యాక్గ్రౌండ్ అంతా కూడా 3000 స్పీడ్లో పెట్టుకున్నాను. నాకు షార్ప్నెస్, నా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎంతవరకు రావాలనేది 11లో పెట్టుకున్నాను, ISO 100లో పెట్టుకున్నాను. ఆ ఎక్స్పోజర్ వాల్యూలో ఫోకస్ ఎంత, ఎక్స్పోజర్ వాల్యూ -6 చూపిస్తుంది,
ఉండదానికన్నా మైనస్ సిక్స్ లో అండర్ ఉన్నాయని చూపిస్తుంది. ఫోకస్ చెయ్యాలి అంటే మిరర్లెస్ కెమెరాస్ ఆర్ ఫైవ్ కానీ ఆర్ సిక్స్ కానీ యూఎస్ కానీ ఇవి రాకముందు ఒకడిని అక్కడ సెల్ ఫోన్ లైట్ వేసి అసిస్టెంట్ పెట్టి చేత్తోనే పట్టుకుని ఆటోలో ఫోకస్ చేసి ఆయన నిలుపుకోమని మాన్యువల్ షిఫ్ట్ చేసి తీసుకున్నాడు. అవునండి, ఎందుకంటే లో లైట్ క్యాపబిలిటీ లేదు అప్పుడు కెమెరాలో. ఇప్పుడున్న కెమెరాస్లో లో లైట్ క్యాపబిలిటీ అప్ టు మైనస్ సిక్స్ ఈవి. మైనస్ సిక్స్ ఎక్స్పోజర్ వాల్యూ ఉన్నా కూడా ఎవరి కెమెరా కెన్ ఫోకస్. మనం క్రియేటివ్ ఫోటోగ్రఫీ చేయాలి అంటే ఇలాంటి టెక్నికల్ థింగ్స్ అవసరమా కాదా?